हेलो फ्रेंड्स नमस्ते मी एंड माय चिल्ड्रन व्लॉग्स की स्वागत अंदर बहुनारा अंडी वीडियो लो नीनु विनायक चवती नवरात्रुलकी एलागा पसुपु कुंकुमलु बॉक्स लो सर्दुकुन्नानो इंका नवरात्रुलकु अम्मवारिकी अर्चनलु चेयडानिकी मंगलकरमैन वस्तुवुलन्नी एला सर्दुकुन्नानो ఈ వీడియోలో చూసేద్దామండి. ఇలా మనం అన్నీ ఒక దాంట్లో సర్దుకుంటే మనము ఇంకా వెతకవలసిన అవసరం ఉండదు కదండి, అది తెచ్చుకోలేదు ఇది తెచ్చుకోలేదు అని. మనము ఇలా అరేంజ్ చేసుకున్నప్పుడే అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకోండి, నేను ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇది కొత్త బాక్స్ అండి, నేను తీసుకున్నాను. దాంట్లో పసుపు వేసుకున్నాను. ఇలా మనం అన్ని ఒక దాంట్లో వేసుకున్నాం అనుకోండి, ఎక్కడికైనా టెంపుల్స్ కి వాటికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదండి. మనకి ఇంట్లో పూజ చేసుకున్నా కూడా ఈ ఒక్క ట్రే దించుకుంటే అన్నీ మనకు వస్తాయి అన్నమాట, ఉంటాయి కదా, ఇబ్బంది ఉండకుండా ఉంటుందని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. నా ముందు వీడియోలో మీరు ఇది చూసే ఉంటారండి, వినాయక చవితి ముందే నేను మొత్తం అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. ఇదిగోండి, తర్వాత కుంకుమ వేసుకుందామండి. కుంకుమ కూడా ఒక దాంట్లో అలా మొత్తం అన్నీ వేసుకొని నేను టెంపుల్కి, అంటే ఇక్కడ నవరాత్రులు అయ్యాయి కదండి వినాయక నవరాత్రులు, అప్పుడు కూడా ఈ బాక్స్ నేను పట్టుకుని వెళ్ళానండి. మరి ఇంకా అన్నీ వేరే వేరేగా పట్టుకెళ్ళిన అవసరం ఉండదండి. మనం ఇంట్లో ఇలా సర్దుకుంటే ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది కదండి. తర్వాత అక్షింతలండి, పసుపు అక్షింతలు నేను ముందే అన్నీ కలిపి పెట్టుకొని ఉంచుకున్నానండి. అక్షింతలు నేను ఎప్పుడు నెయ్యితో కలుపుతానండి, నెయ్యి కొంచెం పసుపు వేసి అక్షింతలు కలిపానన్నమాట. ఇవి ఎరుపు అక్షింతలండి, నేను ఇలా బాటిల్లో కలిపి ఉంచుకుంటానండి, పూజల్లో వాడతానన్నమాట. దుర్గాదేవికి ఎరుపు అక్షింతలతో మనము పూజ చేస్తాం కదండి, అందుకని అవి కూడా నేను ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా ఇబ్బంది లేకుండా అన్నమాట. తర్వాత ప్రసాదం బిళ్ళలు అంటాం కదండి మనము, మనము ఏ నైవేద్యం లేకపోయినా పటికి ఉన్నా ఆ పక్కన వేసుకోవచ్చు కదండి అందుకని. తర్వాత హారతి బిళ్ళలండి, హారతి మెయిన్ కదండి ఉండాలి. ఇవి కూడా నేను ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా ఈ బాక్స్ కిందకు పెట్టుకుంటానండి, మాకు డౌన్గా ఉంటుంది కదా మాకు దేవుడు వల్ల, దానికోసం అని ఇది ఒక్కటి తీసుకుంటే అన్నీ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ధూప్ స్టిక్స్ కూడానండి, ధూప్ స్టిక్స్ కొన్ని వేసుకుంటే టెంపుల్స్కి వెళ్ళినా బాధ ఉండదు, మనం ఇంట్లో ఉన్నా తీసుకోవచ్చు, అప్పటికప్పుడు లెగలేం కదండి. ఇవి ధూప్ స్టిక్స్ తాలూకా కప్స్ అండి, వాటితో వస్తాయి కదండి, బాక్స్ ఒకటి వస్తుంది. నేను అవి ఇంట్లో వాడనండి, ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అది కింద పెట్టి ధూప్ స్టిక్ పెడుతూ ఉంటానన్నమాట. తర్వాత అందులోనే కొన్ని కాయిన్స్ కూడా వేస్తున్నానండి, మనము ఫలదానం ఇస్తాం కదండి, లేకపోతే ఆకు చెక్క పెట్టేటప్పుడు ఉట్టి ఆకు చెక్క పెట్టకూడదు అంటారు కదండి, దానికోసం ఇంకా కొన్ని చెక్కలు కూడా అరేంజ్ చేసుకుంటున్నానండి. నేను చెక్కలు కాయిన్స్ ఆకులు మాత్రం వేరేగా పట్టుకొని వెళ్తే సరిపోతుంది కదండి. ఇంకా దాంతోపాటు ఎప్పుడైనా ఆయిల్ డబ్బా పెట్టుకొని వెళ్తే నేను ఆయిల్ ఒత్తులు కలిపే ఉంచుకుంటానండి బాక్స్లో. అలా ఒకవేళ ఆయిల్ మర్చిపోయినా ఒత్తులు ఉంటే మనం ఆయిల్ బయటైనా కొనుక్కొని వేసుకోవచ్చు కదండి, బాటిల్స్ దొరుకుతాయి కదా, అలా అనమాట. ఒత్తులు కూడా అరేంజ్ చేసుకున్నానండి, ఇలాగా మొత్తం బాక్స్ అంతా ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, కానీ మనకు ఉండవలసిన మెయిన్ ఇవి కదండి. ఇవి నేను పెట్టుకున్నానండి, అయిపోయింది ఈ బాక్స్ అరేంజ్. తర్వాత దానితోనే ఈ స్పూన్ వచ్చిందండి, అందుకు దాంట్లోనే పెట్టేస్తున్నాను అనమాట ఈ స్పూన్ కూడా. ఈ బాక్స్ ఇలా సర్దుకున్నానండి, మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. తర్వాత ఇంకొక బాక్స్లో ఇంకా నవరాత్రులకి కోసం అని చెప్పాను కదండి, అమ్మవారి కోసం అన్నీ అరేంజ్ చేసుకుంటామని, ఈ బాక్స్లు ఇలా రిమూవ్ కూడా అయిపోతాయండి, తీసేయవచ్చు.
మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. మనం క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. టూ బాక్సెస్ అంతేనండి, అటాచ్ కాదు. ఇందులో పసుపు గాజులండి, పసుపు గాజులు నాకు దగ్గర మూడు రకాల గాజులు ఉన్నాయండి, పసుపువి, ఎరుపువి, పచ్చవి అన్నమాట. ఆ పసుపు గాజులు వేసుకుంటున్నానండి. ఇవి కూడా ఒక్క దాంట్లోనే అన్నీ ఉంటే మనకి వేసుకోవడానికి కూడా, అమ్మవారికి వేసుకోవడానికి అర్చన చేసినప్పుడు మనకి ఈజీగా అందులో ఇందులో చేయి పెట్టకుండా ఒకే బాక్స్లో అన్నీ అరేంజ్ చేసుకుంటే చాలా ఈజీగా అర్చన చేసినప్పుడు బాగుంటుంది కదండి. అందుకోసమని పసుపు గాజులు వేసుకున్నానండి. తర్వాత ఇగోండి 108 లెక్క నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసి ఉంచేశానండి. ఇవన్నీ 108 లెక్క కదండి. ఇవన్నీ విడివిడిగా దేంట్లో దాంట్లో పెట్టేసుకొని పూజ చేసేటప్పుడు తీసుకుంటానండి. ఇదిగోండి 108 పచ్చగాజులు కూడాను. తర్వాత ఇంకా నా దగ్గర రెడ్ గాజులు కూడా ఉన్నాయండి. ఇదిగోండి రెడ్ గాజులు కూడా, ఇవి 108 తీసుకొని ఉంచుకున్నానండి. ఇవి చాలా సంవత్సరాలు అయిందండి కొని, అంటే ఒక 2 సంవత్సరాలు అయి ఉంటుందండి నేను కొనుక్కున్నాను అప్పుడు. ఇంకా వేరే కలర్స్ మాకు ఇక్కడ దొరకట్లేదండి. నేను మామూలు షాప్లోనే కొన్నానండి, బ్యాంగిల్ షాప్లో తీసుకున్నాను అన్నమాట ఇవి. తర్వాత ఇంకా గంధం అండి, గంధం కూడా మనము ఒకసారి గంధంతో కూడా అభిషేకం వినాయకుడికి గట్రా అయితే గంధంతో కూడా చేస్తాం కదండి. అమ్మవారు ఏ పూజ చేసినా వినాయకుడికి ముందు చేస్తుంటాం కదండి మనం పూజ, అందుకని గంధం కూడా నేను ఇందులోనే పెట్టుకున్నానండి. గణేష్కి కూడా చేసిన తర్వాత ఇంకా మిగిలినవన్నీ అమ్మవారికి అవుతాయని. తర్వాత కాయిన్స్ కూడానండి, 2 రూపీస్ కాయిన్స్, అవి కూడా 108 నేను ఇందులో వేసినవి 108 లెక్క అన్నీ ముందే లెక్క పెట్టుకొని ఒక బాక్స్లో వేరే వేరేగా ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో అరేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట. అంటే కాయిన్స్ అన్నీ ఒక దాంట్లో చాలట్లేదు కదండి, అందుకోసమని నేను రెండిట్లో అవి అడ్జస్ట్ చేస్తున్నానండి. కాయిన్స్ అంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి కదండి 108 అంటే, అందుకని రెండిట్లో అరేంజ్ చేసుకున్నానండి. తర్వాత తామర గింజలండి, తామర గింజలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవి తెలిసే ఉంటాయి కదండి. ఈ తామర గింజలు కూడా నేను ఈ తామర గింజలు తీసుకొని ఒక 11 మంత్స్ ఇలా అయిందండి. కిందటి సంవత్సరం కార్తీకంలో తీసుకున్నానండి నేను ఇవి. అదిగోండి అవి తామర గింజలు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయండి, 108 కంటే ఎక్కువ వచ్చాయి అన్నమాట 108. అందుకని ఆ కాయిన్స్ వేసిన దాంట్లోనే ఈ తామర గింజలు కూడా కొన్ని వేసానమాట, దీంట్లో ఎక్కువైపోయాయని అలా అందులో అడ్జస్ట్ చేసి ఉంచాను. ఇవి అన్నీ 108 కాబట్టి నేను ఒక్కొక్కటే తీసుకుంటానండి, పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. తర్వాత ఇదిగోండి గురువింద గింజలు అంటారు కదండి వీటికి, ఇవి కూడా పూజలో ఉండవలసినవట కదా, ఇవి లక్ష్మీప్రదమట కదా. తర్వాత గోమతి చక్రాలండి, ఇవి నా దగ్గర ఎక్కువ లేవండి, నేను ఒకసారి ఏదో గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్నానమాట నేను. ఇవి పసుపు గవ్వలండి, ఇంకా ఇందులో వైట్కి కూడా ఉన్నాయండి, ఇవి ఎల్లోగా ఉన్నాయి కదా పసుపు గవ్వలు, ఇలాంట్లోనే వైట్కి కూడా ఉన్నాయి, నాకు తెలియక ముందు తెచ్చేసాను. అవి నేను వాటర్లో వేసేసానండి. ఇవి పసుపు గవ్వలు ఒక 4 అన్నమాట, వేరే అది ఇంకో ఎక్కడో పెట్టేశాను, అది దొరకలేదు. ఇందులో 3 ఉన్నాయన్నమాట పసుపు గవ్వలు, అవి దొరికాయి. ఇప్పుడు ఆ డబ్బాలో అలా ఆర్గనైజ్ చేసుకున్నానని ఒక జిప్లా కవర్ చిన్న తీసుకున్నానండి. ఇవన్నీ కొంచెం వేసే ఉన్నాయి కదండి, అందుకోసమని జిప్లా కవర్లో మొత్తం గురువింద గింజలు ప్లస్ పసుపు గవ్వలు ప్లస్ గోమతి చక్రాలు అవన్నీ జిప్లా బ్యాగ్లో వేసి, అవి కూడా గురువింద గింజలు మాత్రం 108 ఉన్నాయండి. అవి 108 అంటే చాలా తక్కువ అవుతాయి కదండి, చిన్నవి కదా, అలా అందులో పెట్టేసుకున్నానండి ఆ బాక్స్లోనే. అవి ఆ పూజ చేసేటప్పుడు చిన్న ప్లేట్ అరేంజ్ చేసుకుని అందులో వేసుకుంటాను గురువింద గింజలు, ఆ పూజలో సరిపోతాయి నాకు, అందుకని అలా అరేంజ్ చేసుకున్నానండి. ఇలా అరేంజ్ చేసుకోవడం మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. చూడండి 2 బాక్సులు మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఈ 2 బాక్సులు ముందు పెట్టుకున్నామంటే ఇంకా లేవనవసరం ఉండదండి, అన్నీ ఉన్నట్టే మనకి పూజకి. నేను నా మంగళకరమైన వస్తువులు పసుపు కుంకుమలు అన్నీ ఇలా సర్దుకున్నానండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. బాయ్ అండి.